ప్రియమైన వార్లారా, యేసు నామమున మీకు నా శుభాకాంక్షలు. ఇక్కడొక చెట్టును చూస్తున్నారు, పండ్లు కాయలు ఉన్నాయి. ఇది గ్రీన్ యాపిల్ చెట్టు. అదేమనగా అమెరికాలో 50 రాష్ట్రాలు ఉన్నవి. అందులో వాషింగ్టన్ అనేది ఒక స్టేట్, ఒక రాష్ట్రము. ఈ రాష్ట్రం చాలా సమృద్ధి అయినది. ఈ వాషింగ్టన్లో అనేక పంట పొలాలు ఉన్నవి, పండ్లు పండ్ల తోటలు ఉన్నవి. అందులో యాపిల్ పండ్లు చాలా విశేషమైనవి. వాషింగ్టన్ యాపిల్ అని భారతదేశంలో కూడా అమ్ముచున్నారు. అన్ని దేశాలలో ఉన్నవి, ప్రపంచమంతా ఎగుమతి చేస్తున్నారు. అయితే ఇక్కడ ఆ వాషింగ్టన్ స్టేట్లో సియాటల్ పట్టణంలో నుండి మీతో మాట్లాడుచున్నాను. ఇక్కడ ఉన్న ఒక పార్కులో, ఆ పార్కులో ఈ చెట్టు ఉన్నది. అందులో ఇక్కడ చూడండి, ఈ చెట్లో అందంగా కాయలు ఉండడం చూస్తున్నాము. ఎంతో సమృద్ధి అయిన ఒక స్థలము, ఆశీర్వదించబడిన ఒక స్థలము. సరే, ఈ దినము దేవుడు మీకు ఏ వాక్యమును చెబుతున్నారు? యెషయా 29:14. ఈ జనుల ఎడల ఒక ఆశ్చర్యకార్యము జరిగింతును. దేవుడు చెబుతున్నారు, మీలో ఒక ఆశ్చర్యమును నేను చేసేదను అని చెబుతున్నారు. ఆశ్చర్యమంటే మనకు తెలుసు కదా, సాధారణంగా జరిగేవి వేరు, ఇవన్నీ సాధారణంగా జరుగుతున్నవి అని చెబుతాము. అయితే ఇదా ఇలా జరిగింది, ఇలా జరుగునా అని మనము అనుకుంటాం కదా, అదే ఆశ్చర్యము. మీకు అలాంటి ఒక ఆశ్చర్యమును దేవుడు చేసేదను అని వాక్కునిచ్చుచున్నారు. ఒక అద్భుతము జరిగితేనే మీ కార్యము మారును. అలాంటి ఒక పరిస్థితుల్లో మీరిప్పుడు నిలబడి ఉండవచ్చు. ఒక ఆశ్చర్యము జరిగితేనేనండి నా జీవితంలో ఈ కార్యములన్నీ మారగలవు, లేకపోతే నేను అంతే అని అనుకుంటున్నారా? ఒక ఆశ్చర్యమును దేవుడు మీకు చేయును. నేను ఈ సేవా మార్గంలో అనేక ఆశ్చర్య కార్యములను నేను చూసి ఉన్నాను. ప్రకృతికి వ్యతిరేకమైన ఆశ్చర్యమైన కార్యములు. పుట్టుకతో కంటిచూపు లేకపోతే వారికి కంటిచూపు తిరిగి రావడము కష్టము. వైద్యరంగంలో చెబుతారు, పుట్టుకతో చూపు లేదు, పుట్టుకతోనే లోపము, దాన్ని సరిచెయ్యలేము అని అంటారు. కానీ అలాంటి పరిస్థితుల్లో పుట్టుకతోనే కంటిచూపు లేని ఒక యవ్వన కుమార్తెకు దేవుడు కంటిచూపు ఇచ్చినది నా సేవలో నేను చూశాను. ఒకరికి కాదు, ఇద్దరికి, అలాగనే రెండు కంటిచూపులు లేని పరిస్థితుల్లో ఒక కుమార్తెను చూడండి. కంటిచూపు లేని వారి స్కూల్లో చదివి, ఆ బ్రెయిన్ లిపి అని చెబుతారు కదా, అక్షరాలన్నింటినీ చదివి వారు డిగ్రీ కంప్లీట్ చేశారు. వారు చేతికర్రతోనే ట్రావెల్ చేస్తారు. ఒక ఆరాధనలో పాల్గొని విశ్వసించి తన కంటి మీద చేయిపెట్టి, యేసయ్యా నాకు కంటిచూపు నివ్వుడి, మీరు లోకమున సంచరించినప్పుడు ఎంతోమందికి అద్భుతములు చేశారు, నాకు ఒక అద్భుతము చేయుడని ప్రార్థించారు. కంటిచూపు వచ్చింది. ఆమె స్టేజ్ మీదకు వచ్చి సాక్ష్యం చెప్పింది. చూడండి, నేను వారి కొరకు ఆ దినము ప్రార్థన చెయ్యనేలేదు. వారు ప్రార్థించారు యేసు దగ్గర, వారు విశ్వసించారు, అద్భుతము జరిగింది. గొప్ప ఆశ్చర్యము. అందరూ ఆశ్చర్యపడి దేవుని స్తుతించారు. ఈ విధమైన ఆశ్చర్యములను, అనేక కార్యములను సేవా మార్గంలో చూసి ఉన్నాను. ప్రకృతికి వ్యతిరేకమైన కార్యము, మీకొక ఆశ్చర్యము జరగబోతున్నది. మీరు స్వస్థత పొందుటకు, అవసరము సంధించబడుటకు, మీ నింద మారుటకు, మీ వృత్తి ఆశీర్వదించబడుటకు, మీరు ప్రమోషన్ పొందుటకు, మీ పిల్లలు బాగా సెటిల్ అయి ఆశీర్వాదముతో జీవితము కుదురుటకు ఒక అద్భుతమును దేవుడు చేయబోతున్నాడు. విశ్వసించెదరా, ఆయన ఆశ్చర్య కార్యములను జరిగించు దేవుడు. దేవా, ఈ కుమారునికి, కుమార్తెకు ఈ దినముక ఆశ్చర్యమును చేసి వీరిని ఆనందింపజేయుము. మీరు వాక్కునిచ్చినది నెరవేర్చుము. యేసు నామములో ప్రార్థించుచున్నాను. ఆమెన్, ఆమెన్.